నమస్కారం, హెచ్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగా సాధనతోనే శాంతి, ఆరోగ్యం, సంతోషం. నగరంపాలెం కేకేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాను ప్రతి ఒక్కరూ ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలని పిలుపు. రాష్ట్ర స్థాయి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకుల ధర్నా. ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్. యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫిలిప్స్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నగరంపాలెం కేకేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజలతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబం సమాజంలో సద్భావన కలిగిస్తుందని అన్నారు. నేడు ప్రతి దేశం యోగాను తమ దైనందిత జీవితంలో భాగం చేసుకున్నాయని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే యోగానే ప్రపంచ వ్యాప్తమైందన్నారు. యోగాని భారత్తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని అన్నారు. సూర్యకిరణాలు అన్ని వైపులా చేరినట్లే యోగా కూడా అంతటా చేరువవుతుందని పేర్కొన్నారు. యోగా అనేది ప్రాచీన ఆధునిక ఆరోగ్య సాధనమని, ప్రతి ఒక్కరూ దీన్ని ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణే, దీపేన పాపహరితం, ఉషా దీపం సరస్వతి. ఒక మూడు సార్లు జరిపోతుంది. అలాగే ఒక మూడు సార్లు ఒక మూడు రౌండ్లు కుడి నుంచి వెళ్ళకూడదు. పూర్తిగా ఒక సున్నా నుంచి ఒక మూడు సార్లు వెనకే మన చేతులతో చేసేటువంటి చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. గాలి వదిలేసి చేతుల కింద చెప్తాం. అలా మూడు సార్లు చేద్దాం. ఇంకొకసారి గాలి పీల్చుకుంటూ చేతుల పైకి చెప్తాం. గాలి వదిలేస్తూ కిందకి చెప్తాం. Pleased to be in the midst of this gathering this day at the 4th International Yoga Day. This today we are proud to celebrate this day, and I really am taken back by the interest our Chief Minister Nara Chandrababu Naidu Garu is entrusting to the youth, especially to follow these practices and follow these disciplines of yoga, which is very useful to mankind in their lives, which will help them in giving peace of mind, and so many other benefits are found through yoga. So I wish the organizers of this program this day all the best, and I wish all the participants also who have come here continue to practice and continue to be a yoga disciple in the future is my wishes and prayer for them. Thank you. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణమే స్పందించాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు అవుతున్నా ప్రభుత్వం నేటి వరకు పుస్తకాల టెండర్లు కూడా పిలవలేదని విమర్శించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల్లో బడిబాట పేరుతో ప్రభుత్వం పిల్లలకు ప్రాధాన్యత ఇస్తున్న వారికి మాత్రం సరైన వసతులు లేవని ఆగ్రహించారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై స్పందించి ఉపాధ్యాయ సమస్యలు, మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేము నవంబర్ నెలలోనే స్పష్టంగా తెలియజేశాం, అయ్యా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది, డిసెంబర్లోనే టెండర్లు పిలవాలి, పాఠ్య పుస్తకాలని తప్పనిసరిగా అందించాలని చెప్పాం. మార్చి నెల వరకు సాగదీసి మే నెలలో టెండర్ల ప్రక్రియ స్టార్ట్ చేస్తే పాఠశాలలు తెరిచి నేటికి 10 రోజులు 15 రోజులు అవుతున్నప్పటికీ పాఠ్య పుస్తకాలు ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉన్నదనేది ఇది మచ్చుతున్నది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బడిబాట జ్ఞానధార అనే కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున బలోపేతమైంది. చాలామంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ అయ్యారు, కానీ వారికి సమరూప దుస్తులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే, ప్రభుత్వ పథకాలు అందాలంటే పాఠ్య పుస్తకాలు సమరూప దుస్తులు సకాలంలో అందించాలి. ఈరోజు ఏ పాఠశాలలో మౌలిక వస్తువులు కావాలి, ఎన్ని క్లాస్ రూమ్లు కావాలి, ఎన్ని బెంచీలు కావాలి, ఎన్ని అనేది ఒక ఎస్టిమేషన్ మేము ఇచ్చాం. బడ్జెట్ 6% కేటాయించమన్నాం, 2% కేటాయించడం వల్ల ఈరోజు టాయిలెట్స్ లేని పాఠశాలలు ఉన్నాయి, క్లాస్ రూమ్ లేని పాఠశాలలు ఉన్నాయి, చెట్ల కిందనే విద్యార్థులు కూర్చునే పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వాన్ని అనేక సార్లు హెచ్చరించినా చేయలేదు. ఇక విద్యారంగాన్ని కాపాడుకునేందుకే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం అక్రమ బదిలీలు చేయొద్దు, కౌన్సిలింగ్ ద్వారానే పెట్టాలని కోరాం, కానీ ఈరోజు అక్రమ బదిలీలు పెద్ద ఎత్తున చేపట్టారు. విద్యాశాఖ ఒక 15 చేస్తే ప్రత్యేకించి మున్సిపల్ మంత్రి గారు నారాయణ గారు అన్ని పంచాయతీరాజుల నుండి అన్ని నగరపాలక పురపాలకల్లో పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారి జరుగుతుంది. మేము మంత్రి గారికి ఒకటే మీ ద్వారా హెచ్చరిస్తున్నాం, అక్రమ బదిలీలు ఆగకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రేపు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం. మేము కోరేది కౌన్సిలింగ్ వ్యవస్థ. 506 507 జీవాలు ఇచ్చారు, ఆ జీవాలు ఇంప్లిమెంట్ చేయమన్నాం. జీవాలు ఇచ్చి ఫైల్స్ పెడుతూ ఇప్పటికే 40 మంది టీచర్లు అక్రమ బదిలీలు చేపట్టారు పురపాలకల్లో, అవి రద్దు చేయాలని కోరుతున్నాం. ఇక డీడీఓ అధికారాలు 6000 మంది మా డీడీఓలు ఉంటే 600 మందిని కుదిస్తామంటే అది సమంజసమా అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. తర్వాత ఈరోజు పదోన్నతులు 18 నెలల నుండి పదోన్నతులు లేవు, పదోన్నతులు ఇవ్వాలని కోరుతున్నాం. 398 2008 నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని సామాన్యమైన కోరికలు అడిగాం. ఇవన్నీ ఇవ్వనందుకు ఎయిడెడ్ ఉపాధ్యాయులు జీతాలు 3 నెలల నుండి జీతాలు ఇవ్వమంటే అడ్వాన్స్ ఇచ్చారు తప్ప జీతాలు లేవు. మోడల్ స్కూళ్ళు గురుకులాలు ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల విద్యారంగాన్ని కాపాడాలి, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఇది ఒక నిరసన దీక్షే. రాబోయే వచ్చే నెలలో పెద్ద ఎత్తున కలెక్టర్ల ముందు ధర్నాలు, చలో అసెంబ్లీ ఇచ్చి కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు. మహిళలపై చిన్నారులపై దాడుల్ని, మహిళలపై లైంగిక వేధింపుల్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వ్యతిరేక పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరగడం అత్యంత దురదృష్టకర విషయమని, అయితే ఈ కేసుల్లో ప్రభుత్వం ఒట్టి ఆర్భాటం తప్ప బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తాత్సర్యం చేస్తుందని విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుల విషయంలో ఒట్టి ఆర్భాటం తప్ప బాధిత కుటుంబాలని ఆదుకునేదానికి కానీ సక్రమంగా కేసు విచారణకి సిద్ధం కాకపోవడం కానీ చూసినట్లయితే ఈ ప్రభుత్వం పైకి చెప్పే మాటలు ఒకటి లోపల చేస్తూ ఉన్నది ఒకటి అనేది అర్థమవుతుంది. ఉన్నావు కతువాలో బీజేపీ ఎమ్మెల్యే
ఫీమేల్ అధికార పక్షమే బాధిత మహిళలకు వ్యతిరేకంగా నిలబడతానని దేశమంతా చూస్తుంది. ఈరోజు రాష్ట్రంలో దాచేపల్లిలో ఒక 16 సంవత్సరాల మైనర్ బాలిక మీద తెలుగుదేశం కోఆప్షన్ సభ్యుడే అత్యాచారం చేస్తే ఆ పాప ప్రెగ్నెంట్ అయితే అతన్ని పార్టీ నుంచి బహిష్కరించడానికి సిద్ధపడలేదు. అతని మద్దతుదారులు ఆ అమ్మాయి మీద తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టినా ఇంతవరకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఆ కుటుంబానికి 24 గంటల్లో అవసరమైనటువంటి కాంపెన్సేషన్ చట్ట ప్రకారం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు ప్రతి కేసులో కూడా బాధిత మహిళలకు కానీ మైనర్ బాలికలకు కానీ కాంపెన్సేషన్ ఒకేలాగా చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతకుముందు దాచేపల్లిలో ప్రజలందరూ వీధుల్లోకి వచ్చారు కాబట్టి ఆ పాపకు 5 లక్షలు చెల్లించినటువంటి ప్రభుత్వం రెండో పాపకు ఎందుకు చెల్లించలేదు? రెండో పాప మాత్రమే కాదు, ఈ జిల్లాలో జరిగినటువంటి కేసుల్లో ఇంకొక కేసు కూడా నష్టపరిహారం చెల్లించలేదు అని చెప్పేసి అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులే కాదు, ఆ కుటుంబాల మీద నిందితుల తరపు నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. అందువల్ల ఈరోజు అన్ని మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కలిసి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కలెక్టర్కి ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది, ఆ పాపకి కాంపెన్సేషన్ తక్షణం ఇవ్వమని చెప్పేసి చెప్తే నేను చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇంతవరకు నిలబెట్టుకోలేదు. మరొకసారి కలెక్టర్ గారికి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కలెక్టరే కాదు, ముఖ్యమంత్రి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి చైర్పర్సన్ వీళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కాంపెన్సేషన్ చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యక్రమాన్ని కూడా నిర్ణయిస్తాము, ఈ ప్రభుత్వం మీద కాంపెన్సేషన్ ఇచ్చేదాకా ఒత్తిడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఫోక్స్ చట్టంపై రాష్ట్ర స్థాయి చర్చా కార్యక్రమాన్ని హిందూ ఫార్మసీ కాలేజ్లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ శోభా మంజరి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, టీడీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు చందు సాంబశివరావు, జూపూడి రంగరాజు తదితరులు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా సభా వేదిక అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఒకటి నేను ఈ యొక్క మనకి ఫోక్స్ ఎక్కడ ముందు ఏంటంటే ఎవరి మీద బాధ్యత ఉంది, ఎందుకు జరుగుతున్నాయి అనేది నేను ఒక 10 పాయింట్స్ గురించి మీతో ఓవర్గా చెప్పేస్తాను. ఒకటి ఏంటంటే ఇంటి పరిస్థితులు. సమాజంలో ఈ మన పల్లెటూరు నుంచి పట్టణాల వరకు కూడాను ప్రతి ఒక్కరు పొత్తులు వేస్తే రెక్కడితే కానీ దొక్కడదు, పొద్దునే బయటకు వెళ్ళిపోతుంటాం. మన ఇంట్లో తల్లిదండ్రులు కూలికి వెళ్తుంటారు, టీచర్స్ అయితే ఉద్యోగానికి వెళ్తారు, రకరకాల ప్రొఫెషన్స్ వెళ్ళిపోతుంటాం. మన పిల్లలు ఏం చేస్తుంటాము, ఇంటి పక్క వాళ్ళకి అప్పచెప్తాం, ఆయన తాతయ్య అవ్వచ్చు, మేనమ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మనకున్న గుడ్ ఫెయిత్ బట్టి వాళ్ళకి అప్పచెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పూర్వకాలం ఏంటంటే 15 ఇయర్స్కు 14 ఇయర్స్కు మెచ్యూర్ అవుతుండేవాడు. ఇప్పుడు 8 ఇయర్స్కే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లల్లో చేంజ్ వస్తుంది. సో ఏది 5 ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ మెచ్యూరిటీ ముందే వచ్చింది, అడ్వాన్స్ వచ్చేస్తుంది. ఆ అడ్వాన్స్తో పాటు ఏమవుతుందంటే ఈ టీవీ ఒకటి, మొబైల్స్ ఒకటి, ఫ్రెండ్స్ ఒకటి, డిఫరెంట్ ఎలాగైతే మనకి ఈ సైకలాజికల్ అన్నీ మారుతున్నాయో ఇవి కూడా మారుతున్నాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ గుడ్ ఫ్రమ్ వాటి నుంచి మంచి తీసుకోవడానికంటే చెడు ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళు చూసిన వీడియోస్, వాళ్ళు విన్న వీడియోస్ ఇంప్లిమెంట్ చేయాలి ఛానల్స్ కోసం చూస్తున్నారు. అది ఎలాగో అంటే ఒకటి సెల్ ఫోన్స్, రెండు ఈ డ్రగ్ ఎడిక్ట్ అవుతున్నారు, ఇదేంటి గుట్కా, సిగరెట్స్, చిన్న ఏజ్లోనే ఇవన్నీ తీసుకుంటున్నారు. దాంతో వాళ్ళకి మెంటల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. తాతయ్య ఎవరేయండి, 12 సంవత్సరాల కుర్రాడు అవనివ్వండి, మనకి వైరల్గా సోషల్ మీడియాలో వస్తున్నాయి, మనం ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే ఈ వయసుకి అలవాటు పడుతున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని గురువారం గుంటూరు బ్రాడీపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై సామాజికంగా ఆర్థికంగా జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయబోతున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉపయోగించుకుని చివరికి విసిరేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పర్యటన చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ అన్ని కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఆత్మగౌరవ సభలాగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సదస్సుని గుంటూరు జిల్లాలో ఎన్నికలకు ముందే పెట్టాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మేము ఏదో రాజకీయ ఉద్దేశంతోనో లేకపోతే ఇంకో పార్టీకి అనుకూలంగానో చేయటం లేదు. కేవలం మా వెనుకబడినటువంటి కులాల శ్రేయస్సు కోసం మాత్రమే మేము ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకున్నటువంటి కుల సంఘాలతో పాటు ఇది కూడా మా బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఒక ఐక్యత పంపొందించడం కూడా మా యొక్క బాధ్యత. మాలో ఐకమత్య లేకపోవడం వల్లనే ఈరోజు అగ్రవర్ణాలు మా మీద గతనం చేస్తున్నాయి. కాబట్టి మనలో ముందుగా ఐకమత్యాన్ని పెంపొందింపజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి శ్రీకారం చుట్టాం. మనం విడిగా ఉంటే కులాలు జరుగుతున్న అన్నాయాలు మీద పోరాటం చేయాలంటే పార్టీలకు అతిథ్యంగా ఏ పార్టీ లేదు కానీ మాకు సంబంధం లేదు. మా కులాలు జరుగుతున్న అన్యాయం మీద మనం పోరాటం చేయాలంటే ఇండివిజువల్గా ఉంటే మనం ఏం సాధించకపోతున్నా జాతులకు అన్యాయం జరుగుతుంది. కుల సంఘాలు పెట్టుకుని ఉన్నాడు మీరు ఇందాక మన కాజాగా రాజమని చెప్పిన అందరూ 20-25 సంవత్సరాలు పోరాటం చేసినట్టు యోధులు కేవలం పోరాటం చేయడంతో పాటు వాళ్ళ ఆస్తులు తరిగిపోయింది, వాళ్ళ వయసు ఉడికిపోయింది, అనుభవం పెరిగింది తప్ప జాతిని మేలు చేయకపోగా అన్యాయం జరుగుతుంది. ఈ సమయంలో మన ఐక్యం ఉండి రాబోయే రోజులు మన జాతికి మేలు జరగాలంటే మీరందరూ కూడా సహకారాన్ని అందించాలి, మీరందరూ ఐక్యం ఉండాలని చెప్పి నేను నన్ను నిలిచి వీళ్ళందరితో చర్చించి ఈ వేదిక ఏర్పాటు చేయడం కోసం నా ముందు నేను కృషి చేశాను. రాజ్యాంగంలో ఉన్న హక్కులని కాల్గాస్తా ఉన్న పరిస్థితి, తర్వాత బీసీలు బీసీలు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టం పైన ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం పైన ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వీళ్ళే భారత రాజ్యాంగాన్ని కూర్చుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఒక ఎస్పీ కలెక్టర్ కూడా ఆ రాజ్యాంగంలో ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యి ఆ జాతుల కోసం పనిచేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము రాబోయే కాలంలో రాజకీయ పార్టీ అనేది చాలా ప్రధానమైంది. రేపు రాబోయేటువంటి రాజకీయాల్లో ఏ పార్టీకి ఓడేయాలనేది రాజ్యాంగంలో మనం ఉన్నాము అది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒక ఐక్యతగా ఉండి మేము పోరాటం చేసుకొని మా హక్కులు మేము కాపాడుకోవడానికి ఐక్యం ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఐక్యంగా పోరాడతాము. మేము ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా మా ప్రజలకు ఏమైనా జరిగినప్పుడు కూడా మేము అక్కడ తక్షణం స్పందిస్తామని చెప్పేసి ప్రజలకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇరుగులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర హక్కులు మరి సక్రమంగా అందడం లేదు. ఈ విషయం మీద మేము స్పందిస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 70 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉపయోగించుకొని ఆఖరికి కరేపాకులాగా ఇసిరి అవకలేస్తూ ఉన్నారు. దానికోసం మేమందరం 30 ఏళ్ళ నుంచి ఈ జాతుల కోసం ఈ వర్గాల కోసం పనిచేసే వాళ్ళం. ఒక మంచి నిర్ణయానికి వచ్చాం. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళం మేము. ఏ రాజకీయ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యల మీద ఏదైనా అన్యాయం జరిగితే ఏదైనా న్యాయం కోసం అందరం కలిసి కట్టుగా ఐక్యంగా ఉండి పనిచేద్దామనే నిర్ణయానికి వచ్చాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కమిటీలు వేసుకొని ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మేము ఇక సహించాలా. ఎందుకంటే సుప్రీంకోర్టు దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ ఉన్న చట్టాన్ని దాన్ని నిర్మీలనం చేసేసింది. కాబట్టి అది ఎస్సీ ఎస్టీలకు ఉన్న ఆత్మగౌరవం అయిన చట్టం అది. ఆ చట్టాన్ని కూడా మరి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సుప్రీంకోర్టు కానీ ఎవరు చేశారో మొత్తానికి చేయటం అనేది దుర్మార్గం. దానికోసం మేము నిరంతరం పోరాటం చేస్తాము. ఈ మధ్యకాలంలో ముస్లింలకి చాలా చోట్ల ఈ రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ చూస్తూనే ఉండాలి, మీ మీడియా చూపిస్తూనే ఉంది. కాబట్టి మేము ఒక్కడిగా మైనార్టీ సమస్య మీద మైనార్టీలు, ఎస్సీ సమస్య మీద ఎస్టీలు, ఎస్టీ సమస్య మీద ఎస్టీలు, బీసీ సమస్య మీద బీసీలు పోరాడుతుంటే మాకు బలం చాలక మేము ఇవాళ బీసీల మీద నిన్న జరిగింది మీ అందరికీ తెలుసు. వాళ్ళ జీతాలు అడిగితే వాళ్ళ తాడు చేస్తామంటే ఇంకా మేమేం చెప్తాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన ఎస్టీల మీద అసలు ఎస్టీలకు మంచినీళ్ళు లేవు. 70 ఏళ్ళు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. మరి వాళ్ళ ఫండ్స్ మొత్తం ఏమైపోతున్నాయి, సప్లాన్ ప్లాన్లో ఉన్న డబ్బు మొత్తం ఏమైపోతుంది. ఈ రాష్ట్రాల మొత్తం మేము అందరికీ చేస్తున్నామంటున్నారు కానీ ఏమీ చేయట్లేదు.
రాష్ట్రంలో పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని, అదేవిధంగా హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం గుంటూరులో సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వై రాము మాట్లాడుతూ హాస్టల్లో సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని, హాస్టల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించాలని, అదేవిధంగా హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్స్తో నక్కా ఆనందబాబు గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు ఈ విషయాల మీద. ముఖ్యంగా పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది అందట్లేదు. 35,000 నుంచి 40,000 వరకు ఫీజులు కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం 20,000 మాత్రమే ఇస్తుంది. అది పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మేము కోరాం. అదేవిధంగా ఈరోజు ప్రక్క రాష్ట్రం తెలంగాణలో సన్నబియ్యం హాస్టల్స్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఎక్కడా కూడా హాస్టల్స్కి సన్నబియ్యం అనేది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ సన్నబియ్యాన్ని కూడా హాస్టల్స్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరాము. అదేవిధంగా హాస్టల్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, హాస్టల్ వడ్డీల పోస్టులు భర్తీ చేయడం కానీ, మిగతా అనేక సమస్యలతో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ నెలకొని ఉన్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి మీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో నాయీ బ్రాహ్మణులకు మేలు జరుగుతుంటే కొంతమంది వైసీపీ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 250 కోట్ల నిధులు మంజూరు చేసి వారికి పెద్దపీట వేస్తుంటే అది చూసి తట్టుకోలేని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం నాయీ బ్రాహ్మణులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నాయీ బ్రాహ్మణ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేబినెట్ మీటింగ్ నిర్వహించుకుని బయటికి వచ్చిన నాయీ బ్రాహ్మణుల మధ్యలో కొందరు వైసీపీ కుట్రదారులు చేరి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగించారని అన్నారు. నాయీ బ్రాహ్మణుల విషయంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం చేశారు అనే అంశంపై చర్చకు వస్తారా అని ఆయన ప్రశ్నించారు. నాయీ బ్రాహ్మణుల విషయంలో వైసీపీ కుట్రదారులు రాజకీయ లబ్ధి కోసమే నిజ రాజకీయాలు చేసిన నాయీ బ్రాహ్మణులు చంద్రబాబు పక్షానే ఉంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఎన్నికైన తర్వాత నాయీ బ్రాహ్మణులకు వృత్తి చేసుకునే బంకులకు జిఓఎంఎస్ నెంబర్ 13 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కాంప్లెక్స్లు, పంచాయతీ కాంప్లెక్స్లో వృత్తి చేసుకోవడానికి జిఓఎంఎస్ నెంబర్ 14 ఇచ్చి నైబర్ షాప్ కన్నా 50% డిస్కౌంట్తో జియో నెంబర్ 178 ఇచ్చి నాయీ బ్రాహ్మణులు వృత్తి చేసుకోవడానికి కూడా మండల కేంద్రాలు, మున్సిపల్ కాంప్లెక్స్లో, అదేవిధంగా కార్పొరేషన్ కాంప్లెక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన దాడులు, దౌర్జన్యాలు అరికట్టడానికి జిఓఎంఎస్ నెంబర్ 39 ఇచ్చి జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, అడిషనల్ ఎస్పి మెంబర్గా, డిపిఓ ఒక మెంబర్గా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక మెంబర్గా, ఈ విధంగా జిల్లాకు సంబంధించిన అందరి అధికారులని ఈ వెల్ఫేర్ కమిటీలో నియమించి ప్రతి 2 సంవత్సరాలకి నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ కమిటీని నామినేట్ చేయటమే కాకుండా
ప్రతి రెవెన్యూ డివిజన్ సెంటర్ నుంచి వృత్తిలో పనిచేసుకునే నాయి బ్రాహ్మణికి జిల్లాకి నలుగురు నాయి బ్రాహ్మణి నామినేట్ చేసి మహిళల సమస్యలను కూడా తీర్చడానికి ఒక మహిళలకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క నాయి బ్రాహ్మణ సోదరుడికి 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయలు బ్యాంక్ లింకేజీ, 2,00,000 రూపాయల చొప్పున వృత్తి నిర్ణయించుకోవడానికి అవకాశం కల్పించుకోవటమే కాకుండా చదువుకున్న యువత కోసం వృత్తిపరమైన కాకుండా వ్యాపారపరమైన అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల కోసం అనంతపూరు, చిత్తూరు, రంగారెడ్డి జిల్లా నాగోల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఉపవృత్తి వాయిద్యాలు, నాదస్వరం, డోలు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. 2004 తర్వాత అధికారంకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ 3 సంగీత పాఠశాలను మూసివేసి 100 మంది నాయి బ్రాహ్మణ విద్యార్థుల్ని వీధి పాలు చేసిన సంఘటన ఈ సందర్భంగా నేను నాయి బ్రాహ్మణ సోదరులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా పెదపలకూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. జనసేన నాయకులు చెమట అశోక్ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తులసి రామచంద్ర ప్రభు పాల్గొని కేక్ ని కట్ చేశారు. అనంతరం జనసేన నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే కష్టపడి చదువుకుంటూ సామాజిక సేవలో కూడా రాణించాలని అన్నారు. తన 61వ పుట్టినరోజు వేడుకలు ఈ రోజు పలకలూరులో అభిమానుల మధ్య చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సమాజంలో సామాజిక బాధ్యతతో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి వేలాది మందికి రక్తదానం చేస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడం చాలా గొప్ప విషయమని ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, పలకలూరు సురేష్, యనమదుల శివ, అమ్మిశెట్టి వాసు పలువురు నాయకులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు వాళ్ళే జరుపుతున్నారు. 71 సంవత్సరం నిండిన తర్వాత ఇప్పుడు నా పుట్టినరోజు ఏంటన్నా కూడా వినకుండా చాలామంది అభిమానులు ఎందుకు చేస్తున్నారు నా ఈ పుట్టినరోజు ఈ హడావిడని అడిగితే, ఇన్ని సంవత్సరాలు మీరు 24 సంవత్సరాల నుంచి 40,000 మందికి స్కాలర్షిప్లు ఇచ్చారు, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మీరు చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఈరోజు మేము గౌరవించుకుంటామని అనేక మంది ఇంటి దగ్గరికి వచ్చి చాలామంది అభినందనలు తెలియజేయటమే కాకుండా ముఖ్యంగా పెద్ద పలకూరు ఉన్నటువంటి యువకులు చాలామంది, అలా కాదు మీ ఇంటి దగ్గర కాదు పెద్ద పలకూరు రండి, ఇక్కడ మేము చేసే సేవా కార్యక్రమాలు మీ పుట్టినరోజు సందర్భంగా 50 నుండి 60 మంది యువకులు బ్లడ్ డొనేషను, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ గుంటూరు వారి తోటలో 3 లైన్లో కొత్తగా పెట్టినటువంటి పెద్ద హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రవంత్ వారు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషను, తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ పూట మరి నా పుట్టినరోజు చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అందుచేత ఇవాళ ఈ కార్యక్రమానికి మేమందరం వచ్చాం ఇక్కడికి వీళ్ళని అభినందించడానికి. ఇక్కడ ఉన్న యువత, ఆ యువతలో ముఖ్యంగా ఈ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఒక 100 మంది దాకా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి చైతన్య, అశోక్, మల్లికార్జునరావు ఇవాళైతే ఈ సందర్భంగా ఒక 300 ఒక కొంతమందికి స్కాలర్షిప్లు ఇవ్వడం కాకుండా 300 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాడు. ఇంత అభిమానం నా మీద చూపిస్తున్నందుకు పెద్ద పలకలూరు, చిన్న పలకలూరు యువత అందరికి కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, సందర్భం ఏదైనా కానీ ఈ సేవా కార్యక్రమం యువకులందరికీ కూడా ఆదర్శంగా నిలబడే విధంగా చేస్తున్నారు, దీనికి వీళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా యువత చేయాలని, సమాజానికి వీళ్ళు ఉపయోగపడాలని, వీళ్ళ సేవలు ఉపయోగపడాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్. ఈ రోజుల్లో కర్ణుడు అనే క్యారెక్టర్ ఇంకా బతుకుందంటే అది మా పెద్ద ఆయన ద్వారానే. పెద్దగా చేసే సేవా కార్యక్రమాలు మేము ఆలస్యంగా తీసుకొని ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాము.
ఇంకా చేస్తాము. మా పెద్దన్న పుట్టినరోజు 151 పుట్టినరోజు కూడా దీనికి తగ్గకుండా ఇంకా ఎక్కువ అంతకు మించిన పుట్టినరోజులు చేసుకుంటూ వస్తాము. మాకు అందరికీ సహకరిస్తున్న పెద్ద పలు యువతకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 40 కిలోమీటర్ల నుంచి వచ్చిన అంశెట్టి వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పిల్లాలి తులసి గారి నాయకత్వం, పిల్లాలి తులసి గారి నాయకత్వం, పిల్లాలి విద్యాదాత తులసి గారి నాయకత్వం, పిల్లాలి తులసి గారి నాయకత్వం, పిల్లాలి టిఆర్ ప్రభు గారి నాయకత్వం. సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టడం అనేది సిగ్గుచేటని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తిమ్మారెడ్డి రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టేందుకు జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని విమర్శించారు. ఆ 10 ప్రాజెక్టుల వివరాలను వారు వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని తాకట్టు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు తాకట్టు పెడతాం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని చాలా సిగ్గుచేటి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా సాగునీటి ప్రాజెక్టులు తాకట్టు పెడతాం అనేది జరగలేదు. మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 10 సాగునీటి ప్రాజెక్టులు తాకట్టు పెట్టడానికి జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ 10 ప్రాజెక్టులు సోమశీల, వంశాధార, ఎస్ఆర్బిసి, ఆంధ్రీనేవ, గాలేరి నగిరి, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, మొత్తం 10 ప్రాజెక్టుల్ని రంగం సిద్ధం చేసుకుంది. అసలు నెహ్రూ గారు సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతికి అంకితం చేసేటప్పుడు ఆధునిక దేవాలయాలుగా వర్ణించాడు. ఆధునిక దేవాలయాలు అంటే రైతులకే కాదు ప్రజలందరికీ అన్నదాన ప్రసాదం చేసే సాగునీటి ప్రాజెక్టులు. వాటిని మన రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెడుతుంది చాలా సిగ్గుచేటు. దీని మీద రైతాంగం అంతా చాలా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నారు. అలా తాకట్టు పెడతా ఏందంటే బ్యాంకులైనా తాకట్టు పెట్టుకోవడానికి ఏ విధంగా అసలు అంగీకారం తెలుస్తుంది అర్థం కావట్లా. దానికి లాభ నష్టాలు అన్ని ఉంటేనే తాకట్టు పెట్టుకుంటాయి మామూలు జనరల్గా. అలాంటిది ఏమి లేకుండా సాగునీటి ప్రాజెక్టును తాకట్టు పెడతాం అనేది చాలా శోచనీయం. ఈ నెల 22వ తేదీన జిల్లా కార్మిక శాఖ కార్యాలయాల వద్ద, 28వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటియుసి రాష్ట్ర సమితి గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాల పెంపు చేస్తూ కొత్త జీవోల్ని విడుదల చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 10వ పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని అన్నారు. స్కీమ్ మున్సిపల్ మెడికల్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. టీమ్ అది 20 అందరూ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ఆధ్వర్యంలో రేపు అన్ని జిల్లా కార్మిక కార్యాలయాల దగ్గర మరి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరు నగరంలో కూడా ఈ లేబర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తా పోతున్నాం. దాంట్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఏవైతే మరి ఈ రోజున కాంట్రాక్ట్ వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి కూడా నిలబెట్టిన పరిస్థితి. వాటిలో ముఖ్యంగా మెడికల్ రంగానికి సంబంధించి మరి జీవో అయితే 68 టైం కూడా అయిపోవడం జరిగింది. అట్లాగే కనీస వేతనాలకు సంబంధించి బోర్డు ఏదైతే బోర్డు ఉందో బోర్డు కాలపరిమితి కూడా 2016 మార్చితోనే అయిపోయింది.
ఈ కాలపరిమితి అయిపోయినప్పుడు కూడా ఈ కాలపరిమితి అయిపోయిన తర్వాత కొత్త జీవో ఇవ్వాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం వెళ్ళట్లేదు. అట్లాగే కార్మిక శాఖ కార్మిక సంక్షేమం కోసం పనిచేయని పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాం. అట్లాగే మున్సిపల్ రంగానికి సంబంధించి మరి ఈ కార్మిక రంగానంతా కూడా మరి పొట్టలు కొట్టే జీవో 279 ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ జీవోని రద్దు చేయాలని అనేక సార్లు ఆందోళన చేశాం. ఫలితంగా మరి జీవోని రద్దు చేయడానికి ఒప్పుకున్నారు తప్ప రద్దు మాత్రం ఎక్కడా కూడా కాని పరిస్థితి. దాంట్లో కొన్ని సవరణలతో మరి యూనియన్ అన్నీ కూడా అంగీకరించడం జరిగింది. ఆ సవరణలు కూడా పూర్తి స్థాయిలో లేదు. 151 జీవో ప్రకారం మరి కనీస వేతనాలకు సంబంధించి కూడా మరి ఇంజనీరింగ్ వర్కర్లకి 12,000 ఇస్తూ ఉన్నారు. శానిటేషన్ వర్కర్లు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అవి అమలు జరపట్లేదు. అట్లాగే మరి ఏదైతే పని విభజనకు సంబంధించి వర్క్ కేటగిరీలు అన్నీ కూడా విభజన చేసి 150 ప్రకారం మరి 12,000 15,000 అట్లాగే 17,000 విభజన చేస్తామని చెప్పారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని విభాగాల్లో ఈ జీతాల పెంపుదల అమలు కావట్లేదు. ఈ పరిస్థితిలో రేపు ఆందోళన కార్యక్రమాన్ని కూడా పిలిపివ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా సాధనతోనే శాంతి ఆరోగ్యం సంతోషం. నగరంపాలెం కేకేఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాను ప్రతి ఒక్కరూ ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలని పిలుపు. ఫోక్స్ చట్టంపై రాష్ట్ర స్థాయి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్న పలువురు ప్రముఖులు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకుల ధర్నా. ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.